నా పేరు అఖిల్ కాశస్వామి. నేను ప్రకృతి వ్యవసాయంలో గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అలాగే నేను గోశాలు మెయింటైన్ చేస్తున్నాను. గోవులు ఎక్కువైపోయి లేబర్ దొరకడం, ఇప్పుడు ప్రస్తుతానికి మందులు సరిపడక ఒక ఆవు ఉండాలి నా దగ్గర. అలాగే నేను కషాయాలు తయారు చేస్తూ ఉంటాను. అవును చూసారు, కషాయాలు తయారు చేస్తాను. కషాయాలు అంటే అజ్ఞాస్త్రం, బ్రహ్మాస్త్రం, పంచగవ్య, కొడుగుడ్డు నింబరసం, చేప వెల్ల ద్రావణం, ఇవన్నీ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి. అది కాకుండా 2 సంవత్సరాల నుంచి బయోకల్చర్లని వచ్చినాయండి. 18 రకాలు అయ్యి దాంట్లో 12 రకాలేమో పోషకాలు, 6 రకాలు పురుగు మందులు. వాటిలో గోధుమలు కలిపి కొట్టుకుంటాం వల్ల ఏ పంటకైనా పెరుగుదల బలంగా ఉండటానికి, గింజ బాగా పోలవసుకుంటాకి, రంగు రావడానికి అన్నింటికి బాగా ఉపయోగపడతాయి. అవి ఆల్రెడీ మేము మా జామ తోటలను ప్రయోగం చేసి అందరికీ పరిచయం చేసి అలాగే ఉండాదరం, తాటిపర్రు, ముక్కావల అందరికీ కణవెల్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే నా దగ్గర నెంబర్ 1 యాప నూనె కూడా అమ్ముతాను, పప్పాడి నూనె. అలాగే నెంబర్ 2 యాప నూనె కూడా ఉంటుంది, అంటే జింజతో తొక్కదాడి నూనె, అది కూడా ఉంటుందండి ఇప్పుడు రెడీగాను. తర్వాత లింగాకర్షణ పొట్టలు, ఎల్లో ప్లేట్లు, బ్లూ ప్లేట్లు, కర్మన్ డ్రాప్స్ అండి. కర్మన్ డ్రాప్స్ అంటే పళ్ళ తోటలో పెట్టుకుని పండుగలు వల్ల పండుగలో పురుగు వస్తుంది మనకి, వాటిని అరికట్టడం కోసం మాకు తైవాన్ పీకులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ పెర్మాంట్రాక్స్ అని ఎకరానికి 15 నుంచి 20 దాకా వాడుతూ ఉంటారని. దానికి కేకులు కావాలి, లూస్ అంటారు, ఆ లూస్ కూడా ఎప్పుడు కూడా నా దగ్గర అందుబాటులో ఉంటాయి. మా షాపు పొద్దున్న ఉదయం 6 గంటలకి నేను పొలం వస్తానండి. నేను లేకపోతే నా మనిషి అందుబాటులో ఉంటాడని వ్యవసాయం చేస్తూ అతను పేరు, అతను ఫోన్ నెంబర్ కూడా గోడ మీద ఉంటుందండి. ఎవరు వచ్చినా ఫోన్ చేసుకుంటారు, నేను లేకపోతే ఆయన వచ్చి మాకు అన్నీ కూడా అందిస్తాడు. ఈ కషాయాలు చేయడం కూడా అతని చేత చేపించుకుని లైన్లో పెట్టి మేము అమ్మటం జరుగుతుందండి. ఏ పెద్ద పురుగులకైనా సరే అగ్నాస్త్రం లీటర్ వచ్చి 3 క్యాన్లు వాడతారు. అలాగే యాప నూనె లీటర్ క్యాన్కి వచ్చి 50 ml కడిగి మేము యాప నూనె వేసుకుంటారు. అలాగే కషాయాలు వాడటం జరుగుతుందండి. అలాగే ఇవన్నీ బయోకల్చర్ డ్రమ్లండి, అందులో 20 లీటర్లు పెట్టుకుంటారు. నేను 50 లీటర్లు నాకు ఎక్కువ సేల్ అవటం ఉంది, 50 లీటర్లు డ్రమ్లు పెట్టి ఇక్కడ ఈ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంట చేతిలో మనం లింగాకర్షణ పొట్టులు పెట్టిన తర్వాత పంట పోలవలసిన దశలో తీసేయాలండి. మీరు తీసే షెడ్లు పెట్టడం చూడండి, ఎందుకంటే ఆ కర్రల మీద ఆ పచ్చిలో వారి పంటని జిందలో తిని మనకి నష్టపరుస్తాయి. అవి పోలవలసిన టైంలో మట్టుకి లింగాకర్షణ పొట్టులు, ఎల్లో ప్లేట్లు, కర్రలు ఉంటే తీసేయాలండి. పచ్చి స్థలాలు కూడా తీసేయాలి. ఇవన్నీ కూడా రైతులు ఎవరు వచ్చినా మేము చెప్తూ ఉంటామండి. అలాగే వాళ్ళకి కొత్త ఐసీఆర్పీలకి, మా స్టాఫ్కి కానీ, రైతులకు కానీ ఏ కషాయాలు కావాలంటే మేము వాళ్ళకి చేసి పెడతాం, నేర్పుతామండి. వాళ్ళ మెటీరియల్ తెచ్చుకుంటే చేసిస్తామండి. అలాగే మొన్న బూరిపల్లి సుబ్బారావు గారు 8 ఎకరాలు మినపజాయిన్ చేసి నాకు 2 సార్లు సరిపడగా అగ్నాస్త్రం కావాలంటే 60 లీటర్లు కాపించి ఇవ్వడం జరిగిందండి. మెటీరియల్ అంతా సిద్ధం చేసుకుంటే మా స్టాఫ్ అందరూ వెళ్ళి దగ్గరుండి కాసి చేసేవాడిని. దానికి మళ్ళీ యాపలు కావాలంటే 5 లీటర్లు నేను పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి. ఆయనకి ఆల్రెడీ ఒకసారి స్ప్రేయింగ్ కూడా చేయడం జరిగిందండి రీసెంట్గా. అలాగే నా జామ తోట 10 సంవత్సరాల నుంచి థాయిలాండ్ పింకిన జామని వెస్ట్ గోదావరిలో ఫస్ట్ ఎంటర్ చేసింది నేనే అండి. మా బావగారు పట్టుకొచ్చాడండి, శ్రీడేణి నరసరాయన, అది ఫస్ట్ నాకే ఇచ్చాడండి. నాకే ఇచ్చిన ఆ చుట్టుపక్కల రైతులు 5 రూళ్ళు నేను 200 ఎకరం వేయడం జరిగిందండి. 8 గత 9 సంవత్సరాల నాడు అప్పటి నుంచి కూడా నేను చాలామంది వేసి తీసేసినట్టు ఉన్నారు కానీ నేను అదే తోటని కటింగ్ పెట్టుకుంటూ మా కషాయాలు కొట్టుకుంటూ మెయింటైన్ చేస్తాను. మళ్ళీ మీకు ఆ చూపిస్తానండి. ప్రకృతి వ్యవసాయంలోను మేము చేయవలసింది ఏంటంటే జీవామృతం అండి. జీవామృతం కావాలని పేడ మూత్రం మా రైతులు ఎవరిని అడిగితే ఫ్రీగానే ఇస్తామండి. దాంట్లోకి కలిపేది పప్పు దినుసుల పిండి, శనగపిండి మెయిన్ అండి. అది కాకుండా బొబ్బరి పిండి కలుపుకోవచ్చు, ఉలవ పిండి, మన ఇంట్లో మిగిలిపోతే కందుల పిండి. దేవుళ్ళ జాతి అంటే 2 పదులు అయ్యే పప్పు దినుసులు ఏదైనా మనం వాడుకోవచ్చు అండి పిండి. అలాగని మనం వరి పిండి, గోధుమ పిండి మట్టుకు దీంట్లో వాడకూడదండి. అలాగే బెల్లం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటుంది, మా దగ్గర మెత్తన బెల్లం ఉంటుందండి. మహారాష్ట్రది హైడ్రోస్ అయిన బెల్లం నల్లగా ఉంటుంది, అది వెంటనే కరిగిపోద్దండి. అలా వేసి మనం కరెంట్ తిప్పుతాం, దానివల్ల మనకి ఇబ్బంది లేదు. అందుకని ప్రతి రైతు కూడా మా దగ్గర బెల్లం అది పిండి మా దగ్గరికి వచ్చి పట్టుకెళ్తూ ఉంటారండి. ఈ జీవామృతం గురించి కొత్త వాళ్ళకి ఎప్పుడు చెప్తూనే ఉంటామండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో జీవామృతమే ముఖ్య పాత్ర వహిస్తుందండి.
ఈ జీవామృతం వల్ల మొక్క వేరుగా బాగా పెంచుకుని మొక్క దృఢంగా ఉండి కాయల్ని సైజ్ అన్ని బాగా పెంచుతుంది. అందుకు తర్వాత ఈ జీవామృతం వాడితేనే ఈ జడ్జనపులు వస్తూ మంచి దిగుబడి సాధించగలుగుతారండి. ఓకే, ఇప్పుడు ఏదైనా పంట మొదలు పెట్టిన కాడి నుంచి చివరగా చేసి తీసుకుని అనేది ఈ పక్క వ్యవసాయం ఏ కెమికల్స్ వాడకుండా చేసేది నేను ఇతరం కూడా నేనే కొట్టుకున్నా అండి. ఆ జాంతోడు మీకు చూపిస్తాను, పాదకర విధానం ఎలా చేస్తాను రండి. నేను చెప్తాను గాలి ఇచ్చండి ఏడబెడను అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ పాదకర విధానం ఉంటాం, మొక్క ఉపక్కనే నీరు ఇవ్వటం అర్థమైంది. మీరు చూసారా భయం పూర్తి చేసాం, అక్కడ కూడా గాడి ఉండేది. తీకండి, నీ మాట్లాడే నీ ఇతరం పెట్టి తెచ్చుకుని మొక్కలు నాటుకుని ఒక 2 సంవత్సరాలు అయిపోయిందా కొమ్మలు కిందకు వచ్చేస్తాయండి. కొమ్మలు నరికేయడం పేడ ఉపకం ఏం చేయాలని చెప్పి అడితే నర్సరీ వాడు కింద అంట్లు కట్టించుకోమన్నాడండి. అలాగ అంట్లు కట్టి నేను పాలేకర విధానంలో ఈ 2 ఎకరాల చెల్లు చేయని దీన్ని వేయడం జరిగిందండి. పాలేకర విధానం ఏంటంటే నీరు మొక్కకి ఓ పక్కన పెడితే చాలని చెప్పారండి ఆయన. అలాగే ఓ పక్క గాడిచ్చి ఓ పక్క దెమ్మండి, అలాగే మళ్ళీ దెమ్మ ఉండి దానికి గాడి ఉంటుందండి. అంటే మొక్క ఓ పక్కన నీరు ఉంటుందండి, ఎక్కువ నీరు తీసుకోదు, దానివల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందంటే అండి. ఎక్కువ నీరు పెడతాం ఓటొస్తుంది అవసరం, మనం కాలపోటు నీళ్ళు కాబట్టి మనం ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటామండి. దానివల్ల అంటే నీరు వృధా పోకుండా మనం ఆదా చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఇలా పెట్టడం వల్ల మొక్క తొందరగా వేపుగా పెరుగుతుందండి. ఈ తోట వేసండి సుమారుగా 7 సంవత్సరాలు అవుతుందండి. ఈ 7 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పాటిస్తామండి. ఈ ఏరుకాయలు వస్తాయండి, ఏరుకాయలు వచ్చి మొక్క చనిపోవడం జరుగుతుంది జాంతోటలో, దానికి యాపిండి వేస్తామండి. అలాగే బూజు తెగులు వస్తుందండి పిండి నెల్లి, దానికి పొలట మజ్జిగ బాగా పనిచేస్తుందండి. లేకపోతే మనం గెంజి పౌడరు ఉడకబెట్టండి, దాన్ని కూడా కలిపి కొట్టితే దానికి అంటుకుని కదలేక చచ్చిపోద్దండి, అది బాగా వాడతామండి. పూతా పిండికి పంచగవ్య కోడి నిమ్మరసం చేప బలం ద్రావణం కూడా వాడతామండి. పురుగుకు వచ్చినప్పటికి అగ్నాసనం బ్రహ్మాసనం వేప నూనె వీటితో మేము మెయింటైన్ అవుతామండి. ప్రతి 15 రోజులకు ఒకసారి మటుకి జీవామృతం ఇస్తామండి. ఆ జీవామృతంలో ఏం చేస్తామంటే మేము 10 కేజీలు పేడ, 10 లీటర్ల ఆవుమూత్రం, 2 కేజీలు బెల్లం, 1 కేజీ శనగపిండి కానీ ఉలవపిండి కానీ మినపిండి కానీ ఏదైనా పిండి అనేది 1 కేజీ వాడతామండి. అది కలిపేసి ఉంచిన తర్వాత మా దగ్గర మిగిలిపోయిన బయోకల్చర్లు కానీ ఈ గ్రోత్ ప్రమోటర్లు కానీ ఈ జీవామృతం కలిపేయడం వల్ల భూమి కూడా మంచి బలంగా ఉండి ఎలుబోములు అనేవి బాగా పెరుగుతున్నాయండి. ఆ గుల్లబారడం వల్ల మనకి చెమక తట్టుకుంటుందండి చేను. అలాగే తోట కూడా ఎప్పుడు మందు వేసించేలా ఉంటుందండి, ఎవరైనా చూస్తే అంటే మందు వేసేది చేను అని అనిపించేలా కనపడతాయండి. ఈ గ్రోత్ ప్రమోటర్ వల్ల ఇప్పుడు కూడా చేను నల్లగానే ఉంటుందండి, ఇక ఎరిపెక్కడం అనేది ఉండదు. అలాగే కాయ కూడా నాణ్యత బాగుంటుందండి, దానివల్ల ఏంటి మన మార్కెట్ బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే ప్రకృతి వాతావరణంలో మనకు అనుకూలంగా లేని కారణం ఈ సంవత్సరం కొంచెం మచ్చలు రావటం జరిగిందండి. అలాగే పండుగ మొదట్లో ఎక్కువగా ఉందండి, దానికి పేస్ట్ వచ్చినాయండి మన పెర్మనెంట్ క్రాప్స్ కాకుండా ఆ పేస్ట్లు కూడా వాడేవాడిని, వాటిని బాగా నిర్మూలించగలిగాం. ఈ మచ్చ అనేది ఏ మందులను పోవట్లేదండి, అలా చుక్కలు వస్తున్నాయండి. అది కాయ టేస్ట్ పోదు, కాయ ఆ చోట కొంచెం అందం తగ్గుద్దండి. అయినా సరే మేము ఇంగ్లీష్ మందు జోలికి వెళ్లకుండా ఇయ్యే మెయింటైన్ చేసుకుంటూ మేము వేలువైన సిసి కాన్మెంట్కి టైఅప్ అయ్యేవాడిని. మేము 10-15 రోజులకు ఒకసారి దగ్గర సుమారుగా 1 టన్ను కాయలు ఇస్తామండి వాళ్ళకి, 8 గంటల నుంచి 10 గంటల దాకా. పెద్ద సైజ్ అయినటువంటి 10 గంటలు పట్టేస్తున్నాయండి, 6000 నంబర్ ఇవ్వాలండి తగ్గకుండా మేము. అదే చిన్న సైజ్ వస్తే మటుకి 8 గంటలు సరిపోతున్నాయండి వాళ్ళకి, అలా ఇచ్చుకుంటూ వస్తామండి. వాళ్ళకి ఇవ్వడం వల్ల మాకు ఉపయోగం ఏంటంటే మార్కెట్ రేట్ ఇస్తారండి వాళ్ళు, తీతలు అవి ఉండమని కాయల్లోను 110 కేజీలు తెస్తాం బయట వాళ్ళకి అవుతుంది, వాళ్ళకి అయితే ఏం తీయక్కర్లేదండి, గ్రేడింగ్ చేసి వేస్తాం పిల్లలకి తినే కాయ కాబట్టి. చిన్నకాయ వేయం, పుచ్చకాయ వేయం, చొట్టకాయ వేయం వాళ్ళకి. పేమెంట్ అనేది ప్రాంప్ట్గా నెఫ్ట్ ట్రాన్స్ఫర్లో వచ్చేస్తుంది, మనం ఎంత బిల్లు రాసామో అంతా కూడా నెఫ్ట్ ట్రాన్స్ఫర్ అకౌంట్ ద్వారా వచ్చేస్తుందండి. దానివల్ల మనకి బెనిఫిట్ అండి. మనకి 1 టన్ను కాయ ఒకరోజు కొయ్యడం వల్ల 5-6 మనుషులను 1 మనిషి పడతారండి. ఆ పట్టిన ఆ విలువ మనకి ఈ తీతకాయలు వెళ్ళిన వల్ల కూలిపోలు సరిపోతుందండి. అలా లెక్క చూసుకున్నాం మేము. ఒకరోజు మనం ఇడిగా అమ్మాలంటే 1 టన్ను 3-4 రోజులు వెళ్తుందండి మనకి. ఒకే రోజు వెళ్ళటం వల్ల మనకి పేమెంట్ కూడా కలుస్తుంది,
చెట్లు కూడా బరువు విధించినట్టు అవుతాం. తయారంకాయ కోసాల కోసుకుంటం వల్ల మనకి ఆదాయం వస్తుంది, చెట్లు కూడా ఉన్నకాయ పెరుగుదా అవకాశం ఉంటుందండి. అదే తయారంకాయ కోసుకోలేకపోయాం కానీ డ్యామేజ్ ఇచ్చేస్తుందండి. పండు ఎప్పుడు కూడా కొన్నాళ్ళ వరకునే పరిమితం అండి. ఇది 4 రోజులు 5 రోజులు తయారైపోతున్నారు, మనం కోసుకుంటే పర్వాలేదండి. ఆ టైం దాటిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా లోన మెత్తగా వస్తుంది, అయినా మట్టి వస్తుంది. అందుకని దాన్ని గమనించి మన రైతు సోదరులు ఎప్పటికప్పుడు తయారైన కాయల్లో మనం హార్వెస్టింగ్ చేసుకోగలిగితే మిగతా కాయకి మార్కెట్ వస్తుంది, చెట్లు బాగుంటాయండి. నేను ఆ ఎండిపోయి మనం పోసి పడేసేలాగుంటే చెట్టు మళ్ళీ పోతాపింది రాదండి, లేట్గా వస్తుంది. అది పక్వానికి వచ్చినట్టు కోస్తే మరి కటింగ్లు పెట్టుకుంటే వెంటనే పోతాపింది వచ్చేసి మళ్ళీ ఎప్పుడు జాకాయలు 3 వందల రోజులు కాస్తాయండి. మరి కాపించుకోవాలంతే ఈ గోధు ప్రమోటర్లు, లేదంటే మనం ఆర్గానిక్ మందులు ఏమైనా వేసుకుని అలా చేసుకోగలిగితే రైతుకి మంచి ఆదాయం వస్తుందని నేను తెలియజేస్తున్నాను.